బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆదివారం మొదలైందో లేదో సోమవారం నామినేషన్స్ రచ్చ మొదలైంది అన్ని సీజన్లలో మొదటి వారం నామినేషన్ ఏదో ఒకటి వెయ్యాలి కదా అన్నట్టు వేసేశారు కానీ సీజన్ ఎయిట్లో లో మాత్రం మొదటి వారమే రచ్చ షురు అయింది ఎంట్రీ టైంలో లో గెలిచిన వారికి టాస్క్లు పెట్టి ముగ్గురిని చీఫ్ గా ఎంపిక చేసింది బిగ్ బాస్ ఈసారి క్యాప్టెన్ కి బదులుగా చీఫ్స్ అంటూ కొత్త రూల్ తీసుకొచ్చారు అయితే ప్రతి సీజన్ లో సోమవారమే నామినేషన్స్ జరుగుతాయి కానీ ఈ సీజన్ లో మంగళవారం నాడు నామినేషన్ స్టార్ట్ చేశారు అంతేకాకుండా ఇంకా నామినేషన్స్ అందరి ఇంటి సభ్యులవి పూర్తి కాలేదు బుధవారం ఎపిసోడ్ లో పూర్తిగా నామినేషన్స్ ముగిశాయి అయితే బుధవారం నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి సీజన్ ఎయిట్ లో ఎవరికి వారు తగ్గేదే లేదు అన్నట్లుగా కనిపిస్తున్నారు ముఖ్యంగా బేబక్క వంట విషయంలో ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారని సోనియా నామినేషన్స్ వేసింది కుక్కర్ ఉడికినా ఆమె చెక్ చేసుకోకుండా అలానే ఉందని ఇతరుల ఆకలి ఆమెకు అంత బాధ్యత లేదని కుక్కర్ విషయంలో జరిగిన పంచాయతీని నామినేషన్స్ లో పెట్టి ఆమెను నామినేట్ చేయడానికి కారణం చెప్పింది సోనియా ఇక ముగ్గురు చీఫ్లు ఈసారి నామినేషన్స్ నుంచి సేఫ్ అవ్వగా మిగతా పదకొండు మంది కంటెస్టెంట్స్ ఇద్దరికి నామినేట్ చేస్తూ వారి ఫోటోలను ఒక చోట అంటించాల్సి ఉంటుంది ఎందుకు ఆ ఇద్దరు అన్నది వారి కారణాలు విన్న తర్వాత చీఫ్ లో ముగ్గురు కత్తి తీసుకొని నామినేషన్ చేసే వారి ఫోటోకి గుచ్చాల్సి ఉంటుంది అలా ఇప్పటి వరకు నాగమణికంఠ బేబక్క శేఖర్ బాషా పృథ్వీరాజు నామినేట్ అయ్యారు అంతేకాకుండా విష్ణుప్రియ సోనియా కూడా నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది ఈ సీజన్ లో నామినేషన్స్ విషయంలో ఇప్పటికే అటాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది కంటెస్టెంట్స్ ఇక సీజన్లన్నీ చూసుకోవచ్చు కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ ఏదో ఒక గొడవ లేవనెత్తి హడావిడి చేయాల్సి వస్తుంది అయితే కొన్నిసార్లు మంచిదేమో కానీ చూసే ఆడియన్స్ కి మాత్రం విసుగు తెస్తుంది నిఖిల్ యష్మి నైనికా చీఫ్స్గా ఉన్నారు అయితే ఆర్గ్యుమెంట్స్ టైంలో నిఖిల్ కిరాక్ సీత మధ్య పెద్ద గొడవైంది వేరొకరి నామినేషన్ టైంలో మిగతా హౌస్ మేట్ మాట్లాడద్దు అన్న దాని మీద నిఖిల్ కిరాక్ సీత మాటల యుద్ధం జరిగింది మొత్తానికి సీజన్ ఎయిట్ ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అందించనుంది